మనమందరం కూడా ఎన్నికల సమయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మనకి ఎన్నికలు ప్రతి నెల ప్రతి సంవత్సరం రావు, 5 సంవత్సరాలకు ఒక్కసారి ఎన్నికలు వస్తాయి. ఆ ఒక్కసారి మనం మంచి నిర్ణయం తీసుకుంటే 5 సంవత్సరాలు సుభిక్షంగా మంచి పాలన, మీ అందరి యోగక్షేమాలు చూసే వ్యక్తులను ఎన్నుకుంటే మీ అందరికి కూడా మేలు జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా ఆచరించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు చెప్పినవి చాలా చెప్తాడు, చేసేవి మాత్రం ఒకటో రెండో ఉంటాయి తప్పితే ఏది. మీరు చూసుంటారు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు పాలన, 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పాలన, ఈ రెండిట్లో బేరీజ్ వేసుకోండి. మీ కుటుంబాలకి మేలు జరిగిందా లేదా? ఇంగ్లీష్ మాట్లాడుతుంటే చాలా ముచ్చట ఇస్తుంది. రాబోయే 10-15 సంవత్సరాల్లో పేద కుటుంబాల్లో ఉండే పిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేసి ఆ కుటుంబాల పరిస్థితే మారిపోతుందని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాలి. ఒక 4 సంవత్సరాలు ఉన్న ఎమ్మెల్యే ఏం చేశాడు? నేను వచ్చి 9 నెలలు అయింది, ఈ 9 నెలల్లో ఏం చేశానో ఒకసారి ఆలోచించండి. గతంలో కూడా నేను ఇక్కడ మీకు ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈ ఊర్లో జరిగిన రోడ్లలో 90% నేను వేసిన రోడ్లు అనేది కూడా ఒక్కసారి మీరు అందరు కూడా గమనించుకోవాలి. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు, ఇప్పుడు మొన్న ఛార్జ్ తీసుకున్న తర్వాత అనేక కార్యక్రమాలు ఈ గ్రామంలో చేయడం జరిగింది. ఈ గ్రామంలోనే కాదు, ప్రతి గ్రామంలో కూడా పనులు చేశాం. నెల్లూరు సిటీలో ప్రతి డివిజన్లో కూడా పనులు చేశాం. దగ్గర దగ్గర ఈ మధ్యకాలంలో 150 కోట్ల రూపాయలతో పనులు చేయడం జరిగింది. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, నేను గత 25 సంవత్సరాలుగా ఈ జిల్లాలో 3 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి మంత్రిగా, 1 సారి ఎంపీగా పనిచేశాను. ఎక్కడున్నా కూడా అరాచకం లేకుండా అభివృద్ధి ధ్యేయంగా పనిచేశాను. సర్వేపల్లిలో ఉండగా 2004 నుంచి 2014 వరకు సర్వేపల్లిని పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం. అక్కడ పోర్టు తీసుకొచ్చాం, అక్కడ పోర్టే కాకుండా పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చాం, ఇండస్ట్రీలు తీసుకొచ్చాం. ఈరోజు అక్కడ దగ్గర దగ్గర 30,000 మంది పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు పోర్టుకు పోయేదానికి ఇంకొక రోడ్డు కూడా ఊరు మీదుగా పోతూ ఉంది. ఈరోజు ఇక్కడ ప్రజల యొక్క ఆస్తుల విలువ చాలా పెద్ద ఎత్తున పెరిగింది. దీనికంతా కారణం సర్వేపల్లిలో ఆ రోజు నేను చేసిన అభివృద్ధి అని మీరు అందరూ కూడా గమనించాలి.